భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా దేశాయి నెట్వర్క్ కార్యాలయమునందు నందవరం మండలములో ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం కాదు కారాదు అని దేశాయి నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయి పేర్కొన్నారు. జై భీమ్ తెలియజేస్తూ నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామన్న గౌడు, తోట పాండు, వాల్మీకి, కల్లెల శివ, రఘు, కోటరాజా, శివనాగరాజు, రవి కాసిం పాల్గొన్నారు. ఈరోజు ఒక కులానికి కానివ్వండి, ఒక మతానికి కానివ్వండి సంబంధం లేకుండా ఆయన మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఈరోజు మన ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్ని కులాల వాళ్లకు ఆమోదయోగ్యంగా అందరూ కలిసి దాన్ని ఆమోదించడం జరిగింది. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆయన చిన్నప్పుడు కూడా అంటరానితనంతో చాలా కష్టాలు అనుభవించారు. కానీ ఆ కష్టాలు ఆలోచించి మన భారతదేశం ఎటుపోతుందో తెలియదనే ఉద్దేశంతోనే చిన్నతనంతోనే ఆయన ఒక మహానుభావుడి ఆలోచనలతో ఈరోజు రాజ్యాంగం రాసి